కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దృష్ట్యా చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ గ్రామంలో నిత్యావసర సరుకులను ఓయుజేఏసి రేవంతన్న యూత్ ఫోరం రాష్ట్ర నాయకులు హలో మోహన్ నాయక్ అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొంతమందిని దినసరి కూలీల కుటుంబాలకు సైతం నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు. కాంగ్రెస్ నాయకులు ఉదయ్ మోహన్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో కొంతమంది నిరుపేద కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. అటు పనులకు వెళ్లలేక ఇటు నిత్యావసర సరుకులు కొనలేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది పేదలను గుర్తించి నిత్యావసర సరుకులు ఇస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ సర్పంచ్ శశిరేఖ సత్యగౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు సవితా చంద్రగౌడ్, ఎల్ఎం రాజు నాయక్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, కామారం తండా పంచాయతీ వార్డు సభ్యులు రవిచంద్ నాయక్, భాస్కర్ నాయక్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితులు విధించబడ్డట్టుగా ఉన్నాయి. కరోనా మహమ్మారి దేశాన్ని కబలిస్తున్న వేళ రికార్డితే కానీ డొక్కాడని నిరుపేదలు మరి ఒక మాసం గడిచిపోయింది కానీ ఏం పని లేక తినడానికి తిండి లేక అల్లాడుతున్న పేదలకు ఒక సహృదయంతో ఏదైనా చేద్దాము అనే ఉద్దేశంతో మన మోహన్ అన్నగారి టీం కామారం తాండా నుంచి వచ్చిన యువ నాయకులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకున్న దాంట్లో ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఆకలితో చావులు వద్దు అనే చిన్న ఆలోచనతోని ఈరోజు ప్రతి విలేజ్లో ఒకరికి ఇద్దరికి లేని వాళ్ళను కరెక్ట్గా ఎంచుకొని వాళ్ళందరికీ వాళ్ళకి తోచిన దాంట్లో సాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కూడా కొండాపూరు గ్రామంలో సఫాయి కార్మికులకు, మరి శంకరంపేట టౌన్లో ఎస్సీ కాలనీలో మరి ఏమి లేని నిరుపేదలకు వాళ్ళందరికీ ఈరోజు అన్నగారు నిత్యావసర సరుకులను రైస్ను ఇవ్వడం జరిగింది. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం రేవంత్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు ఓయుజేఏసీ తరఫున ఈరోజు కొండాపూర్ విలేజ్లో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది ఇక్కడ 6 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారని కార్యదర్శి మా మిత్రుడు సంతోష్ ఈ విషయం చెప్పగానే తప్పకుండా మా తరఫున మేము హెల్ప్ చేయగలుగుతామని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఇక్కడ మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంచడానికి మా సర్పంచ్ గారు మాకు ఆహ్వానం ఇచ్చారు, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఈరోజు పారిశుద్ధ కార్మికులు అంటే ఉన్న సమయంలో లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ మహమ్మారి కరోనా వల్ల జనాలు బయట రాకుండా ఇంట్లోనే ఉంటుండే అదే పారిశుద్ధ కార్మికులు ఈరోజు జనాల గురించి మనం తిని పడిసిన చెత్తను మనం వాడి పడిసిన చెత్త చెదారాలను వాళ్ళు ఈరోజు చేతితో తీసి ఈరోజు మనం